Hi students, this is KL Naidu. Welcome back to our channel. Students, this video lo manam inter practicals gurinchi maatladukundam. That means ante practicals lo fail avutamani evaraithe internal ga bayapadutu untaro so vaalla kosam aithe video cheyadam jarugutundi. Ante idi cheyadaniki reason enti ante number of students aithe phone cheyadam kavachchu lekapothe message cheyadam kavachchu. అలాగే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కావచ్చు. సో ఇలాగ నెంబర్ ఆఫ్ అంటే సార్ నేను ఎంతవరకు కాలేజీకి వెళ్ళలేదు, సో మరి నేను డైరెక్ట్గా రికార్డ్స్ రాసేసి ప్రాక్టికల్కి వెళ్ళిపోవచ్చని. అలాగే మరికొందరు ఏంటంటే సార్ మా కాలేజీలో ఏ ప్రాక్టికల్ సరిగా అవ్వలేదు, సో మరి ప్రాక్టికల్స్లో మేము ఫెయిల్ అవుతామా అని ఎలాగని. అలాగే మరికొందరు హెల్త్ ఇష్యూ వల్ల మేము ఎంతవరకు కాలేజీకి వెళ్ళలేదు సార్, డైరెక్ట్గా రికార్డ్ పట్టుకుని వెళ్తే మమ్మల్ని ఏమైనా ఫెయిల్ చేస్తారా. సో ఇటువంటి కామెంట్స్ అయితే నెంబర్ ఆఫ్ వస్తున్నాయి. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. జనరల్గా స్టూడెంట్స్ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, ప్రాక్టికల్స్కి మీరు అటెండ్ అయితే ఫెయిల్ చేయడం అనేది ఉండదు, ఎక్కడో రేర్ కండిషన్లో జరగవచ్చు. అంటే అక్కడ వచ్చే ఎక్స్టర్నల్ సార్ బేస్డ్ అనేది జరుగుతుంది. అంత కఠినమైన హృదయాలతో ఉండే సార్స్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్స్ కానీ అటెండ్ అయితే మీరు ప్రాక్టికల్స్లో ఫెయిల్ అవుతాము అనే భయం మరి మీరు పడద్దు, ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ అయితే చేస్తారు. అయితే మీకు ఇలాగని మీరు మరలా కాలర్ ఎగరేయకూడదు, ఎందుకంటే ఓకే మీ మీద వాళ్ళ దయతో మార్క్స్ వేసి పాస్ చేస్తారో తప్పిస్తే మీరు ల్యాబ్లో ఒక ల్యాబ్కి వెళ్ళి మనం ఏం చేయకపోయినా మమ్మల్ని పాస్ చేస్తారు అనే ధీమాతో ఉండడం మంచిది కాదు. ఎంతో కొంత నేర్చుకుంటేనే బెటర్. అంటే మీకు ప్రాక్టికల్ అయినా అవ్వకపోయినా సరే ఇప్పుడు జనరల్గా ప్రొసీజర్ అని చదువుతారు, ల్యాబ్లో కనీసం ఒక 3-4 డేస్ అయినా వెళ్ళుంటారు. ఆ వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే నేర్చుకున్నారో సో దాన్ని అక్కడ ఎగ్జిబిట్ చేయండి. ఎగ్జిబిట్ చేస్తే సార్ కూడా కొంచెం ఓకేనా వీళ్ళకి ఎంతో కొంత ఐడియా ఉంది అని వాళ్ళు అనుకుంటారు. సో ఆటోమేటిక్గా మిమ్మల్ని పాస్ చేస్తారు. మీకైతే ఫెయిల్ చేయాలనే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, ఫెయిల్ చేయరు కూడా. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఏదైనా సరే ఓకేనా వెయిటేజ్ మార్క్స్ కూడా అంటే వాళ్ళ చేతిలో ఎక్స్టర్నల్ చేతిలో మాత్రం ఒక 6 మార్క్స్ కెమిస్ట్రీలో ఉంటాయి, అలాగే బాటనీలో కొన్ని ఉంటాయి, జువాలజీలో కొన్ని ఉంటాయి, ఫిజిక్స్లో కొన్ని ఉంటాయి. సో వాళ్ళ చేతిలో ఉండే మార్క్స్ అయినా వాళ్ళు వేయడానికి ఓకేనా వేస్తారు, పాస్ చేస్తారు, మీకు అటువంటి డౌట్ అయితే లేదు. ఓకేనా, సో ఆ భయం అయితే మీరు పడొద్దు. అంటే ప్రాక్టికల్స్లో నేను ఫెయిల్ అవుతాను అనే భయం అయితే మీకు ఇంటర్నల్గా వద్దు. మీరు ఖచ్చితంగా ప్రాక్టికల్స్కి వెళ్ళండి, అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మీరు ఫెయిల్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఉండదు. ఓకేనా, సో మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా అదే దట్ మీన్స్ మీకు అర్థమైంది అనుకుంటా. నా ఇంటర్నల్గా నేను ఏం చెప్పాలనుకున్నానో అది మీకు చెప్పాను. సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ మీరైతే ఎంతో కొంత నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా, విడిచిపెట్టకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.